నందమూరి బాలకృష్ణ 107 సినిమా గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయినా ఇప్పటి వరకు కూడా సినిమా యొక్క టైటిల్ను దర్శకుడు గోపిచంద్ మల్లిని రివీల్ చేయకుండా బాలయ్య అభిమానుల యొక్క బీపీ పెంచుతున్నాడు. ఎప్పుడెప్పుడని అడుగుతున్న కొద్దీ ఆలస్యం చేస్తున్నాడు. సినిమా గ్లిమ్స్, టీజర్స్, పోస్టర్స్ వస్తున్నాయి, కానీ టైటిల్ విషయంలో మాత్రం దర్శకుడు క్లారిటీ ఇవ్వకపోవడంతో బాలయ్య అభిమానుల కళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కంటి చూపుతో తగలబెట్టేసేలా ఉన్నారు. అయితే ఇక అభిమానుల ఆగ్రహానికి బలవక్క ముందే జాగ్రత్త పడిన గోపీచంద్ మల్లిని టైటిల్ని రివీల్ చేయడానికి డిసైడ్ అయ్యాడట. October 2 or 5 టైటిల్ రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. సినిమాని నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో అఖండ సినిమాతో వచ్చి సూపర్ హిట్ దక్కించుకున్న బాలయ్య ఆ సెంటిమెంట్తో ఈ సినిమాలో కూడా వస్తాడేమో అని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా బాలయ్య ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చాలా హార్డ్ వర్క్ అండ్ డిఫరెంట్ మేకోవర్తో కొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాలయ్య ఉగ్రరూపం పీక్స్లో ఉంటుందని, అభిమానులైతే బాలయ్యను చూసి అవాక్కయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. ఇంతవరకు బాలయ్యలో ఉన్న ఉగ్రరూపాన్ని బోయపాటి సినిమాల్లో మాత్రమే చూశారు. కానీ గోపిచంద్ మల్లిని మాత్రం బోయపాటి సినిమాల్లో బాలయ్యను ఒకవైపే చూపించారు. బాలయ్య ఉగ్రరూపం రెండవ వైపు ఎవరు చూడలేదు. ఇంతవరకు బాలయ్యలో ఉన్న ఉగ్రరూపాన్ని బోయపాటి సినిమాల్లో చూశాం, కానీ గోపీచంద్ మాత్రం బోయపాటి సినిమాల్లో బాలయ్యను ఒకవైపే చూపించారు. గోపీచంద్ మాత్రం బాలయ్యను రెండవ వైపు కూడా ఈ సినిమాలో చూపించాడట. ఇందులో బాలయ్యను చూడలేరట, మాడి మసి అయిపోతారట. ఆ రేంజ్లో బాలయ్య పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.